Hi everyone, welcome to Nenu Mee Shravani. Please subscribe and hit the bell button. ఇవాళ మన ఛానల్లో పొటాటో రోస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది రైస్ ఇంకా సాంబార్కి సైడ్ డిష్గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని క్విక్ అండ్ టేస్టీ రసం రెసిపీస్ ఉన్నాయి. ఇంకా సమ్మర్లో చలువ చేసే మరెన్నో క్విక్ రసం రెసిపీస్ కూడా షేర్ చేయబోతున్నాను. అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఓ ప్రెషర్ కుక్కర్లోకి అర లీటర్ నీళ్లను పోసుకొని మధ్యలో ఓ గిన్నెను ఉంచి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ బంగాళాదుంపలు తీసుకున్నాను. వాటిని ఈక్వల్ సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసి 2-3 సార్లు నీళ్లతో బాగా వాష్ చేస్తే పైన స్టార్చ్ అంతా పోయి ఫ్రై పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మరో 4 నుండి 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ బౌల్లోకి రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ మొత్తం తగ్గిపోయాక దాంట్లో నుండి బంగాళాదుంప ముక్కలు తీసుకొని 1.5 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసుకొని ఇలా టాస్ చేసుకోండి. అవసరమైతే స్పూన్తో స్లోగా మిక్స్ చేసుకోండి, కానీ చేత్తో కలపకండి. ముక్కలు మెత్తగా ఉంటే విరిగిపోతాయి. సో ఇలా బంగాళాదుంప ముక్కలకి బియ్యం పిండి మొత్తం కోట్ అయ్యేలాగా టాస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఓ ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకొని నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న స్పైసెస్ని వేసుకొని నూనెలో ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కోట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకొని ఈ స్పైస్ మిక్స్ మొత్తం బంగాళాదుంపలకి పట్టేలాగా ఓసారి స్లోగా ఇలా సైడ్స్ నుండి కలుపుకోవాలి. మనం ముందుగానే బంగాళాదుంప ముక్కల్ని ఆవిరికి ఉడికించి పెట్టుకున్నాం కదా, ఫాస్ట్గా కలిపితే అవి ముద్దలాగా అయిపోతాయి. సో ఇలా మసాలా మొత్తం బంగాళాదుంప ముక్కలకి కోట్ అయ్యేలాగా కలుపుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో టాస్ చేసుకుంటూ బంగాళాదుంపల్ని మరొక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్పైసీనెస్ని ఇష్టపడే వాళ్ళు 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవచ్చు. మేతి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు 1/2 టీ స్పూన్ కసూరి మేతిని నలిపి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరోసారి టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ పొటాటో రోస్ట్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా వీడియో? కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.